టీడీపీ పైన, చంద్రబాబు పైన, టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి పైన రాకెట్ వేగంతో మాటల తూటాలు పేలుస్తుంది నగర ఎమ్మెల్యే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా. ఇప్పుడు మరోసారి మీడియా ముఖ్యంగా చంద్రబాబు పైన విరుచుకు పడింది ఎమ్మెల్యే రోజా. వైసీపీ నాలుగేళ్ల నుండి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే నువ్వు మాత్రం ప్రత్యేక ప్యాకేజ్ కి జీకొట్టి హోదా కోసం మద్దతు తెలుపుతున్న విద్యార్థులను అరెస్ట్ చేస్తా అని చెప్పింది. నువ్వు కాదా చంద్రబాబు, ప్రత్యేక హోదాతో ఏమి ఒరగదు, ప్రత్యేక హోదా ఏమైనా సంజీవన అంది నువ్వు కాదా బాబు. రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా అంది నువ్వు కాదా బాబు. దీక్ష చేస్తే హోదా కేంద్రం ప్రకటిస్తుందా అంది నువ్వు కాదా బాబు అని ఫైర్ అయ్యారు నగర ఎమ్మెల్యే రోజా. నాలుగేళ్ల పాటు ప్రత్యేక హోదాను అనగదొక్కేందుకు ఉక్కుపోదం మోపిన చంద్రబాబు ఎన్నికల దగ్గరికి రావడంతో యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా అంటుంది నువ్వు కాదా బాబు, దీక్ష చేస్తే ఏమి లాభం లేదు అని ధర్మ పోరాట దీక్ష పేరుతో 12 గంటల ఉపవాసం ఎందుకు ఉన్నావు బాబు, అది ధర్మ పోరాట దీక్ష కాదు, అది 12 గంటల ఆడియో ఫంక్షన్ లా ఉంది అని ఎద్దేవా చేశారు నగర ఎమ్మెల్యే. ఓటుకు నోటు కేసు కోసం ప్రత్యేక హోదాని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టి ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతున్నావని ప్రజలు గమనించారు. అందుకే ధర్మ పోరాట దీక్ష పేరుతో దగా పోరాటం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నావు. మళ్ళీ ఇప్పుడు తిరుపతిలో ఉంపైన ధర్మ పోరాటం అని ప్రజలను మరోసారి మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఆ రోజు ధర్మ పోరాట దీక్ష రోజు కాదు, ఫూల్స్ డే అన్నారు రోజా. నువ్వు ఆడుతున్న నాటకాలని ప్రజలు గమనిస్తున్నారని అందుకే బాబు అని కాకుండా యూటర్న్ అంకులని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు ఎమ్మెల్యే రోజా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.